హలో గాయస్ నేను మీ భవానీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ భవానీ రాజ్ వ్లాగ్స్ ఇన్ తెలుగు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ అందరూ పాటిస్తున్నారా లేదా జాగ్రత్తగా ఉండండి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఖచ్చితంగా తీసుకోవాలి ఈ రోజు మన వీడియోలో మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అనేది ఈ పాటికి మీకు వీడియో చూసి అర్థమైపోయి ఉంటుంది అదేంటంటే నా స్టైల్లో నేను చికెన్ పకోడీ ఎలా వేస్తాననేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడైతే నేను చికెన్ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకున్నాను అనమాట మనం మ్యారినేషన్ చేసుకోవాలి కదా దానిలో నేను ఏమేమి వేశానంటే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు గరం మసాలా చికెన్ మసాలా వేసేసి బాగా కలిపి ఒక త్రీ అవర్స్ బాగా నానపెట్టాను అనమాట అయితే దీనిలో మీరు కాస్త కొత్తిమీర పుదీనా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కొంతమంది ఫ్లేవర్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట నేనైతే చికెన్ వచ్చేసి ఒక త్రీ అవర్స్ నానపెట్టాను నానిపోయింది ఇప్పుడు మనం కడాయి పెట్టి నూనె పోసి పొయ్యి వెలిగించుకుని నూనె వేడెక్కిన తర్వాత మనం ఈ పకోడీని వేసుకోవాలి ఎలా వేసినానంటే నేను మనం మ్యారినేషన్ చేసిన చికెన్ ఉంది కదా చికెన్ ముక్కలు అవి వచ్చేసి మైదాలో అలా డిప్ చేసుకోవాలన్నమాట అంటే చికెన్ ముక్కకంతా అంతా మైదా పిండి పట్టేలాగా అద్దుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి సారీ ప్లేట్లో పెట్టుకోవాలి అన్ని ముక్కల్ని పెట్టుకుని ఆ తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుందాము ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అందరూ కూడా కాస్త బలమైన ఆహారం తీసుకోండండి మనం శక్తిగా ఉంటేనే మన ధరకి చేరకుండా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తలు పాటిస్తూనే ఉండండి ఓకేనా ఇక్కడైతే మనం చికెన్ ముక్కల్ని నూనెలో వేసేసి ఫ్రై చేసుకుందాము నాకైతే ఈ ఫ్రై చాలా బాగా అనమాట నేను ఎప్పుడు ఫ్రై చేసుకున్నా నేను ఇలాగే ఫ్రై చేసుకుంటాను చికెన్ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అనమాట వచ్చేసి సేమ్ చూడ్డానికి కాస్త కేఎఫ్సి చికెన్ లాగే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అని చెప్పేసి అలాగే మీరు కనుక నేను చూపించే వంట లేదన్నా ట్రై చేస్తే మాత్రం నాకు లో ట్యాగ్ చేయడం మర్చిపోవద్దు ఇక్కడైతే మన చికెన్ బాగా ఫ్రై అయిపోయింది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ మన చికెన్ అయితే రెడీ అయిపోయింది నా స్టైల్ చికెన్ పకోడా మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి మళ్ళీ మిమ్మల్ని ఒక మంచి వీడియోతో ఎల్లుండి కలుసుకుంటాను అంతవరకు సెలవు టేక్ కేర్ జాగ్రత్తగా ఉండండి అండ్ అలాగే మన వీడియో నుంచి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్